ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, ఇదే కావచ్చు. మహిళా కమిషన్లకి మహిళలకే లోపలికి తీసుకుపోలేని పరిస్థితి ఏందంటే, తెలంగాణలో 9 నెలలల్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని దుర్మార్గాలు చూసినాం, 1800 హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు మహిళల మీద జరిగితే ఏ ఒక్కదాని మీద స్పందించని, ఏ ఒక్కదాని మీద కూడా సుమోటోగా కేసు బుక్ చేయలేని మహిళా కమిషన్ కాంగ్రెస్ కమిషన్గా మారి ఇప్పుడు కాంగ్రెస్ తొత్తులాగా మారుతుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థ, వాళ్ళ జేబు సంస్థలుగా ఉపయోగించి ప్రతిపక్ష నేతల మీదనే వాళ్ళు సుమోటో కేసులు బుక్ చేస్తున్నారు. అధికార పక్షంలో ఉన్నోళ్ళ మీద సుమోటో కేసులు లేవు. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగినా కూడా ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ఆదేశాలు కూడా లేవు. ఇంకొకటి ఏంటంటే, నిన్ననే రిపోర్టర్స్ మీద దాడి జరిగింది, దాన్ని కూడా చూస్తాము. దాని మీద కూడా సుమోటో కేసు బుక్ చేయలేదు, దాన్ని కూడా తీసుకోలేదు. అసలు ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఎమర్జెన్సీ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. అంటే మీకు ఇప్పుడున్నటువంటి ఉమెన్ కమిషన్ ఏం చెప్తా ఉంది, మేము రాత్రి పౌలు పనిచేస్తా ఉన్నాం, ఏదైతే మొన్న కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాని మీద మేము ఏమంటే విచారణ కూడా ఆదేశించడం అని చెప్పేసి కూడా మేము సోషల్ మీడియాలో స్పందించడం అని చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడికి వచ్చేవరకు ఏమో మళ్ళీ వీళ్ళందరూ మహిళలందరూ బయటనే ఉంటారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మహిళలను బయట ఉంచింది ఓకే, కానీ జిహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లను కూడా బయటనే ఉంచింది. అంటే మహిళా కార్పొరేటర్లకు కూడా లోపలికి ప్రవేశం లేదా? అంటే ఏంటి అసలు, ఏం జరుగుతుంది తెలంగాణలో? ఏం రాజ్యం తీసుకొచ్చిండు? ప్రజాపాలన అన్నాడు, ప్రజలను ముంచే పాలన తీసుకొచ్చిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, నిర్బంధాల రాజ్యాన్ని తీసుకొచ్చిండు. ఏం చేసినా ఆయన చెవు మీద పెయిన్ వార్తలేదు, ఏ అల్లర్లు చేసినా ఏం చేసినా కూడా ఆయన స్పందిస్తలేడు. మరి నుండేందుకో లేకెందుకో మాకైతే అర్థమైతలేదు. ఫైనల్లీ ఇప్పుడు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు రకరకాల, 2500 చెప్పని అవసరం లేదు, హామీలు అయితే చెప్పని అవసరం లేదు. అలవి కాని హామీలు అన్ని ఇచ్చిండు, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. బస్సు ఒక ఫ్రీ బస్ ఇచ్చిండు, బస్సులు పెంచకపోవడం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ అన్న గారు ఏదో ఉద్దేశపూర్వకంగా కాకుండా ఏదో అన్నారు. అన్నదానికి దాన్ని సుమోటో కేసుగా బుక్ చేసి ఆయనని ఈరోజు మహిళా కమిషన్కి రావాలని చెప్పిండ్రు, వచ్చిండ్రు. దాని మీద కూడా మహిళలు ఏదైనా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తే విచారం వ్యక్తం చేస్తున్నా సారీ అని కూడా రామన్న గారు చెప్పిండ్రు. అయినా కూడా మరి నిండు శాసనసభల 3 మహిళా ఎమ్మెల్యేలను జూబ్లీ బస్టాండు అని చెప్పిండ్రు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు? దాని మీద వాళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ అవుతుంది అని చెప్పిండ్రు. మరి అది ఎట్లా చూడొచ్చు? దాని మీద సుమోటో కేసు లేవా? ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యాలు జరిగితే సుమోటో కేసులు లేవా? ఒక దళిత మహిళకు 3rd degree జరిగితే సుమోటో కేసులు లేవా? ఎందుకు గురుకులాలలో ఇవన్నీ జరిగినా కూడా ఎందుకు స్పందిస్తలేదు మహిళా కమిషను? కాంగ్రెస్ కమిషన్గా మారింది మహిళా కమిషన్, అంతే. దీంతో పాటు మీరేమంటారు? మేమా సిగ్గు లేని కాంగ్రెస్ ప్రభుత్వము, మరి అంతమంది ఎమ్మెల్యేలు ఏడిపించండి కదా శాసనసభ సాక్షిగా, దృష్టరాష్ట్రుడు కనుక అప్పుడున్నట్టు, మరి అప్పుడు క్షమాపణ చెప్పడానికి తెలియలేదు, జర్నలిస్టులను ఏడిపించినప్పుడు తెలియలేదు, రైతు బిడ్డల్ని రైతుల్ని కడుపు కొట్టినప్పుడు తెలియలేదు. ముందు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. చెప్పకుండా వాడు సవట ఈడు సవట అంటే నువ్వురా సవట సవట దద్దమ్మ సన్నాసి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఎన్ని పథకాలు చెప్పిండు కదా, ఒక్కటన్నా ఒక్కటి నెరవేర్చింది మేము చెప్పు, ఏదో చూపి. ఆ బస్సులు పెట్టిను, కొట్లాట పెట్టిను, అందుకంటే నువ్వేం చేసినవు? పేద బిడ్డలకి ఏం చేసినవు? రైతులకి ఏం చేసినవు? కడుపు నిండా పెట్టే రైతుల్ని నీ పొట్ట కొట్టినవే, నీకు సిగ్గన్ పీటలే రైతు బిడ్డనే అంటున్నావు కదా. రామన్న మీ ముఖంగానే ఆయన మీడియా ముఖంగా క్షమాపణ చెప్పిండు, నీ నన్న నోరు జారిందని చెప్పిండు, మళ్ళీ మైనా కమిషన్ దగ్గరకు వచ్చిండు. ఎవరి దగ్గర నీతి ఉంది, ఎవరి దగ్గర న్యాయం ఉందో మీకు తెలియటం లేదా అని అడుగుతా ఉన్నాం. ఆ మహిళలు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ క్షమాపణ వచ్చారు? ముందు మీ రేవంత్ రెడ్డి చేత మా మహిళలకి వచ్చినటువంటి కాంగ్రెస్ మహిళలే అని అడుగుతున్నాయి. ఆడేట కూర్చుంటున్నారు, సిగ్గు ఉండాలి కదా, ఎంత సిగ్గు లేకుండా కూర్చున్నారు ఎందుకు? అక్కడ సిగ్గులేని ప్రభుత్వం అంటే అదే, ఏం తెలియదు ఆ గాడిదలకి, ఎవరే మాట్లాడేది తెలియదు, ఏం తెలియదు. అందరినీ గాడిదలు అంటాడు కదా, నువ్వు గాడిద, నీ అమ్మటున్నోళ్ళు గాడిద, మేం కాదు. మేము ఉద్యమ కారణం 2001 నుంచి ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చుకున్న రథసారథుడు మా సీఎం. సీఎం అని అంటాం, సీఎం కేసీఆర్ గారు అని ఇప్పటికి కూడా మేము అంటాం, కేసీఆర్ గారే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లలో వడ్ల రాసులు ధనధాన్యాలతో తిరిగిన నా తెలంగాణ నీళ్ల చుక్కలేక ఎండిపోతూ ఉంది. ఎక్కడికి పోయింది ఇదంతా? నువ్వు అడుగు పెట్టిన సర్వనాశనం అయిపోయింది. నా ఇది ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కాదని చెప్పేసి అదే ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు కదా, మాట అనడానికి సిగ్గుందా? నువ్వు తెలంగాణ బిడ్డవు కాదా రేవంత్ రెడ్డి? తెలంగాణ తల్లిని ఎట్లా తీస్తావు? పచ్చని చీర కట్టుకొని, నుదుటను బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని తిరిగి నా తల్లి తెలంగాణను తీయటానికి ఎన్ని గుండెలు? ఎవరా రాజీవ్ గాంధీ ఎక్కడ తీసుకొచ్చి పెడతావు? పెట్టుకోబో, ఢిల్లీలో పెట్టుకో, ఎవరు వద్దనరు. లేకపోతే నీ
ఆఫీసులో పెట్టుకో, మీ భవన్లో పెట్టుకోండి. తెలంగాణ తల్లి ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. తెలంగాణ తల్లి విగ్రహం జోలికి వస్తే తెలంగాణ మహిళలు ఊరుకోము, ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతామని చెప్తా ఉన్నారు. రైట్, మీరేమంటారమ్మా, ఎందుకు రావాల్సి వచ్చింది? చెప్పండి. ఈ మహిళా కమిషన్ కాడికి ఎందుకు రావాల్సి వచ్చిందని అడుగుతున్నాను. రామన్న పైన వీళ్ళు చెప్పారు కదా, రామన్న క్షమాపణ చెప్పేసి ఉంటే అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రామన్న వచ్చిండు. ఈ 8 నెలల్లో ఎన్ని అఘాత్యాలు జరిగాయి తెలంగాణలో అందరు చూసిండ్రు. అయినా కూడా మహిళా కమిషన్ మొన్నటికి మొన్న జర్నలిస్టుల పైన దాడి జరిగినప్పుడు కూడా ఈ మహిళా కమిషన్ అనేది స్పందించలేదు. ఆ చిన్న ఒక బస్సు విషయం తీసుకొని అంత స్పందించింది. అంటే వేరే గురుకులాల్లో విద్యార్థులు కానీ చనిపోవడం కానీ, గిరిజన మహిళలకు ఇట్లా అరాచకాలు జరగడం కానీ ఇదంతా చూస్తూనే ఉన్నది కదా మహిళా కమిషన్. అప్పుడు స్పందించని మహిళా కమిషన్ చిన్న మాట తీసుకొని ఈరోజు స్పందించింది. ఇది ఎంతవరకు న్యాయం? అయినా రామన్న ఆల్రెడీ క్షమాపణ ఒక ట్యూటర్ వేదిక పరంగా చెప్పిండు, అయిపోయింది. అయిపోయినా కూడా ఈరోజు రామన్న ఈ 8 నెలల్లో ఇక్కడ ఏమేమి అరాచకాలు జరిగినాయో ఒక ఫైల్ తీసుకొని వచ్చిండు. ఈరోజు ఆ ఫైల్ని మహిళా కమిషన్ పరిష్కరిస్తుందా? లేకపోతే మహిళా కమిషన్ అనేది కాంగ్రెస్కి ఇప్పుడు కూడా దాసోహం చేస్తుంది. కేవలం మహిళా కమిషన్ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకే పనిచేస్తుంది, మహిళల కోసం అయితే పనిచేస్తలేదు. ఎందుకంటే ఈరోజు కార్పొరేటర్లు వచ్చి అక్కడ బయట నిలబడ్డాడు. మేమందరము మహిళలు, మహిళలు అంటే మహిళా కమిషన్ అంటే మహిళ లోపల ఉండాలి. ఈరోజు మహిళలు బయట ఉన్నారు కానీ కేవలం కాంగ్రెస్ లీడర్లు మాత్రమే లోపల ఉన్నారు. ఇదేనా మహిళా కమిషన్ అంటే? కాదు కదా. మొత్తానికి ఇది మొత్తానికి ఏదైతే కార్పొరేటర్లు కాకుండా దీంతో పాటు వస్తున్నటువంటి ఇక్కడ మహిళల్ని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఇదేం రాజ్యం అసలు ఇట్లా ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళందరూ అంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడికక్కడ కూడా చూస్తున్నాం వాళ్ళు. కొట్టుకో పోయిండి చూసినావా?